నెల్లూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరగనున్న జై హో బీసీ మహాసభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణను రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 5వ తారీఖున మూడు రాజధానులకు మద్దతుగా హైకోర్టుని కర్నూలులో ఏర్పాటు చేయాలా అన్న ప్రజల ఆకాంక్షని తెలియజేసేదానికి కర్నూలులో ఏదైతే ఈ యొక్క గర్జన కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో భవిష్యత్తులో ఎక్కడా కూడా ప్రాంతీయ వాదాలు ఉండకూడదు అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలా అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదు అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే మూడు రాజధానులు ఉండాలా శాసనసభ రాజధాని ఏదైతే కార్యనిర్వాహక రాజధాని అదే విధంగా జుడిషియల్ ఏదైతే కర్నూలులో అనేక సంవత్సరాల కోరిక ఆంధ్రుల ఆకాంక్ష కర్నూలులో హైకోర్టు ఉండాలని ఆ యొక్క కర్నూలు హైకోర్టుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఈ రాష్ట్రంలో అనేక మంది సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారు ఆ యొక్క హైకోర్టు రాజధాని కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతూ గర్జన కార్యక్రమం 5వ తేదీ కర్నూలులో జరుగుతుంది దాన్ని అందర్నీ ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క రెండు పోస్టర్లు కూడా ఒకటి హైకోర్టులో ఏదైతే కర్నూలులో కావాలని కర్నూలులో హైకోర్టు కావాలని ప్రజల ఆకాంక్షను తెలియజేస్తూ 5వ తారీఖున కర్నూలులో జరుగుతున్నటువంటి ఆ గర్జన కార్యక్రమం కావచ్చు 7వ తారీఖున విజయవాడలో జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బీసీ ఆర్పిఐ సభ కావచ్చు ఈ రెండు హాల్ పోస్టర్లు కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఇప్పుడు ఆవిష్కరించడం జరుగుతుంది.